ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. దైవవాక్య పరిచయం, స్తుతిగీతాల పరిమళం, విరిగి నలిగిన ప్రార్థనా విన్నపం కలగలిపి రూపొందింది వాక్యామృతం. భక్తితో చూడండి, దైవాశీస్సులు పొందండి. పితపుత్రం పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో నుండునుగాక. మీతో నుండునుగాక. ఈ శుభవార్త ఛానళ్ళ ద్వారా మరి అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోగలుగుతూ ఉన్నాం, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందగలుగుతూ ఉన్నాం. అమృతవాణి ద్వారా ప్రసారమవుతున్న, శుభవార్త ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా ముందుగా స్వాగతం, సుస్వాగతం. ఆ ప్రభు యేసునాథుడు మిమ్మలను దండిగా మెండుగా దీవించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఈనాటి ముఖ్యమైన ధ్యానాంశం, మనము ఎన్నిక కాబడిన ప్రజలము. క్రీస్తునాథుని యందు ప్రియమైన బిడ్డలారా, మనందరికీ తెలుసు, మనమందరము కూడా పాస్కా ఆయుత్త కాలాన్ని దాటి వచ్చి పాస్కా కాలంలో ప్రవేశించాం. పాస్కా అనగానే దాటిపోవుట అని మనకు అర్థము తెలుసు. ఏమిటి మనం దాటి వచ్చాం, దేంట్లోకి మనము ప్రవేశించాం అన్నది ఒక్కసారి మనం ధ్యానము చేసుకుందాం. మనకు వేదాలలో ఒక శ్లోకం కనబడుతుంది, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతంగమయ. అంటే దీని యొక్క అర్థం, ఆ భక్తుడు ప్రార్థిస్తున్నాడు, ప్రభు నన్ను అసత్యము నుంచి సత్యములోనికి తీసుకుని వెళ్ళు, ప్రభు నన్ను చీకటి నుంచి వెలుగులోనికి తీసుకుని వెళ్ళు, ప్రభు నన్ను ఈ మృత్యులోకం నుండి జీవలోకంలోనికి తీసుకుని వెళ్ళు. ప్రియమైన బిడ్డలారా, మనము చీకటి నుంచి వెలుగులోకి ప్రవేశించాం. చీకటనే ఆ యొక్క సైతాను నుంచి, మరి వెలుగనే ఆ క్రీస్తులో ప్రవేశించాం. ఇదే పునరుత్థాన జీవితం. అసత్యమైన ఈ యొక్క ప్రపంచంలో నుంచి శాశ్వతవంతమైన ప్రపంచంలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. మిత్రులారా, మానవ జీవనం మనకు తెలుసు, జాతస్య మరణం ధ్రువం అంటారు. పుట్టిన ప్రతి యొక్క ప్రాణి కూడా ఏదో ఒకనాటికి గిట్టక మానదు, ఇది తథ్యం. మరి మనము చనిపోయిన తర్వాత, లేకపోతే మనం గిట్టిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాం? ఇది శాశ్వతవంతమైన జీవితంలోకి ప్రవేశించాలి. కనుక ఆ శాశ్వతవంతమైన జీవితాన్ని ప్రసాదించేవారెవరు? ఇదిగో మన ప్రభు అయిన యేసునాథుడు. అందుకే ఆయన మూడవ నాడు పునరుత్థానుడై మనందరికీ కూడా జీవమున్నది, శాశ్వతవంతమైన జీవమున్నది అని మనకు తెలియజెప్పారు. మిత్రులారా, ఈనాడు ప్రభు యొక్క వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానము చేస్తూ ఉంటే, ప్రభు మనతో పేతురుగారు 1వ పేతురు రాసిన లేఖ 2వ అధ్యాయంలో 9-10 వాక్యాలలో మనకు చక్కని మాటలను చెప్తూ ఉన్నారు. కానీ మీరు ఎన్నిక కాబడిన జాతి, రాజరకపు గురుకులము, పవిత్రమైన జనం, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పడిన వారు, ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమగు వెలుగులోనికి పిలిచెను. ఒకప్పుడు మీరు దైవ ప్రజలు కారు, కానీ ఇప్పుడు దేవుని ప్రజలు. ఒకప్పుడు మీరు దైవ కృపను ఎరుగరు, కానీ ఇప్పుడు ఆ కృపను చవిచూచితిరి. మిత్రులారా, ఈ వాక్యానుసారం మనం చూస్తే క్రీస్తుని నమ్మిన వారు, విశ్వసించిన వారు పొందుతున్న గొప్ప బహుమానం ఏమిటో తెలుసా? ఇదిగో ఎన్నిక కాబడిన జాతిగా, రాజలకు గురుకులముగా, పవిత్ర ప్రజలుగా, దేవుని యొక్క సొంత బిడ్డలుగా మనను ప్రభువు ఎన్నిక చేసుకుంటూ ఉన్నారు. ఎంతటి అదృష్టవంతులు మనం! కనుక దేవునికి స్తోత్రాలు చెప్పుకోవాలి. నిన్ను, నన్ను, మనందరినీ కూడా భగవంతుడు ఎన్నిక చేసుకుని తన బిడ్డగా మలుచుకున్నందుకు
మనం దేవునికి ధన్యవాదాలు చెప్పాలి. కనుక ఈరోజు మరి ముఖ్యంగా ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న ఈ సమయంలో ప్రభు యొక్క పునరుత్థానము గురించి మనమందరం కూడా ధ్యానిస్తున్న ఈ సమయంలో యోహాను శుభవార్త 14వ అధ్యాయంలో కొన్ని వాక్యాలను మనము విందాం. ఈ వాక్యానుసారము మనకి ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నారు ఏమని, మీరు కలవర పడకుడు, దేవునిని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు, లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధము చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థానమును సిద్ధపరిచి మరలా వత్తును. ప్రియమైన మిత్రులారా, ప్రభు మనం పొందబోతున్న జీవితం ఏమిటో, ఆయన మనకు ప్రసాదించనున్న బహుమానం ఏమిటో, ఆయన నమ్మి విశ్వసించిన వాడు పొందుతూ ఉన్న ఆ గొప్ప బహుమానం ఏమిటో మనకి వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. మన ప్రభు మరణించి మూడవ నాడు పునరుత్థానుడైంది. మనందరికీ కూడా జీవంలో భాగాన్ని ప్రసాదించడానికే. అందుకే ప్రభు మనకంటే ముందుగా నివాసస్థలములను సిద్ధము చేయడానికి వెళుతున్నారు. ఈ సందర్భంగా మన దేశానికి అపోస్తుడిగా వచ్చిన తోమాసు వారు చెప్తున్న ఒక వాక్యాన్ని అక్కడ వినండి. ఆయన అడుగుతున్నాడు, తోమా ప్రభు మీరు ఎక్కడికి వెళుతున్నారో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లు అంటే, ప్రభు అంటున్నాడు, నేనే మార్గము సత్యము జీవము. ప్రియమైన మిత్రులారా, ప్రభుయే మనకు మార్గము, ప్రభుయే మనకు సత్యము, ప్రభుయే మనకు జీవము. ఆయన మార్గాన్ని అనుసరిస్తే మనం నిత్య జీవిత బహుమాన అనుగ్రహాన్ని పొందుతాం. ఆయన సత్యాన్ని ప్రకటించి ఆయన సత్యానికి సాక్షిగా జీవిస్తే మనము ఆ క్రీస్తు ప్రసాదించబోయే జీవ కిరీటాన్ని పొందుతాం. కనుక ప్రియమైన మిత్రులారా, ఆయన మార్గంలో నడిచే బిడ్డలుగా, ఆయన సత్యాన్ని ప్రకటించే బిడ్డలుగా, ఆయన సత్యానికి సాక్షిగా ఉండే బిడ్డలుగా మనమందరం కూడా ఎదగాలి. అందుకోసమే ప్రభు మనలను తన సొంత ప్రజలుగా, సొంత బిడ్డలుగా ఎన్నిక చేసుకున్నారు. మిత్రులారా, ఈ సందర్భంగా చరిత్రాత్మక ఘట్టమైన ఒక చిన్న విషయాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నా. మన దేశానికి వచ్చిన అపోస్తుడు మనందరికీ ఎరికే. ఆయన యొక్క సమాధి ఈరోజు మద్రాసు మైలాపూర్లో ఉన్నది. భక్తుడైన అపోస్తుడైన పునీత థామస్ వారు ఆయన మన దేశానికి వస్తున్నప్పుడంట, మరి విదేశస్తులు ఎవరైనా మన దేశానికి వస్తున్నప్పుడు ఏ కారణంగా వారు ఇక్కడికి వస్తున్నారో వారు గురించి అడుగుతారు. ఆయన ఒక చిత్రకారుడిగా, ఒక శిల్పిగా నమోదు చేసుకుని మన దేశానికి వచ్చాడు. ఈనాడు మనం ఉంటున్నట్లుగా మన భారతదేశము ఏకైక భారతదేశము కాదు, అనేక రాష్ట్రాల సముదాయముతో ఉన్న దేశము కాదు. ఆనాడు చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆ మొదటి శతాబ్దంలో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మన దేశము చిన్న చిన్న రాజ్యాలతో చాలా రాజ్యాలు కలిసి ఉండేవి. అటువంటి అప్పుడు ఆయన మదురై ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న రాజుగారు ఈయన గురించి తెలుసుకుని, ఆ రాజుగారు ఆయనతో చెప్పారంట, నీవు నాకు కోట కట్టి పెడతావా అని. అదే సమయాన్ని థామస్ వారు వినియోగించుకుంటూ చెప్తున్నారు ఏమని, ప్రభు సువార్త చేయడానికి ఇది దేవుడు నాకు ప్రసాదిస్తున్న అవకాశం, కనుక రాజుగారితో ఒక షరతు చేసుకుని రాజుగారికి ఒక కోట కట్టాలనుకుంటున్నాడు. ఆ రాజుగారికి కోట కడతానని ఒప్పందం చేసుకున్నాడు. కానీ ఒక కండిషన్ పెట్టాడు ఏమని, రాజా నేను నీకు ఒక సుందరమైన బహుకరమైన మంచి కోటను కడతాను, కానీ నీవు నేను ఆ కోట అయిపోయింది అన్నంత వరకు, ఆ కోట ముగించాను ఇదిగో మీ కోట మీకు ఇస్తున్నాను అన్నంత వరకు మీరు నన్ను ఆ కోట ఎక్కడ ఉందని కానీ అది ఎలా ఉందని కానీ మీరు నన్ను అడగకూడదు అని ఒక షరతు పెట్టుకున్నారు. ఆ షరతు ప్రకారము మరి ఆ యొక్క రాజుగారు థామస్ వారికి డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు తీసుకుని ఆయన వేద ప్రచారం చేస్తూ అక్కడక్కడ క్రైస్తవ దేవాలయాలు కడుతున్నారు. వేగుల ద్వారా అంటే గూఢచారుల ద్వారా రాజుగారు తెలుసుకున్నారు థామస్ వారు ఎక్కడ కూడా కోట కట్టడం లేదని. పదే పదే హెచ్చరించారు ఆ యొక్క గూఢచారులు. థామస్ వారిని పిలిచి అడిగారు, ఏమయ్యా నువ్వు ఎక్కడ కోట కట్టడం లేదంట, నా గూఢచారులు చెప్తూ ఉన్నారు అంటే, రాజా మీరు నన్ను నమ్మండి, మీకోసం ఒక సుందరమైన కోటను కడుతున్నాను అని థామస్ వారు అభయస్థానిచ్చారు. రాజుగారు మరలా డబ్బిచ్చారు. కానీ రాజుగారికి ఎక్కడ ఆయన కోట కట్టడం లేదు. కనుక చివరికి గూఢచారుల ద్వారా తెలుసుకున్న రాజు,
మన పదే పదే థామస్ వారిని అడిగి కోట ఎక్కడా కట్టలేదు కనుక థామస్ వారిని చెరసాలలో బంధించారు. ఆ సమయంలోనే మరి రాజుగారి యొక్క తమ్ముడు చనిపోవటం, ఆయన పరలోకానికి వెళ్ళటం, అక్కడ దేవదూత ఆ యొక్క తమ్ముడిని తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు ఆయన అడగటం, ఆయన ఇదిగో ఈ యొక్క గుడిసెలు కొంతమంది క్రైస్తవులకు, కొంతమంది క్రీస్తును నమ్మిన వాళ్ళకు, ఇంకా ఇదిగో వీరందరూ కూడా ఇగో గొప్ప గొప్ప పుణ్య కార్యాలు చేసిన వారికి, అదిగో ఆ కోట ఎవరదండి సకంలో ఆగిపోయింది అని ఆ తమ్ముడు అడిగాడు. అది మీ అన్నగారి కోసము థామస్ వారు కడుతున్న కోట అని చెప్పారు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు కలవరపడుకుడు, దేవుని విశ్వసింపడు, నన్ను నువ్వు విశ్వసింపడు, నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు, లేకుండాచో నేను అట్లు మీకు చెప్పను అంటున్నాడు. కనుక పితృలారా, మనము చేస్తున్న పుణ్య కార్యాల ద్వారా, మనము చేస్తున్న ప్రార్థన కార్యాల ద్వారా, మనము చేసుకుంటున్న సుకృత పుణ్యాల ద్వారా మనం పరలోకంలో నివాస స్థలాలను ఏర్పాటు చేసుకోవాలి. కనుక ఈ భూలోక స్థితి నిన్ను మరులోకంలో పరలోకంలో ఆ యొక్క నివాస స్థలాన్ని సిద్ధం చేసేటట్లు ఉండాలి. అందుకు తగ్గ జీవితాన్ని జీవిద్దాం, ఆ క్రీస్తుని పోలి జీవిద్దాం, క్రీస్తుకు సాక్షులుగా జీవిద్దాం. కనుక మిత్రులారా, ఈనాటి వాక్యము ఫలించాలని వేడుకుంటూ వీక్షిస్తున్న వింటున్న మీ అందరికీ కూడా మరొకసారి శుభాన్ని ధన్యవాదాలను చెప్పుకుందాం. కనుక మనందరం కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతులు జోడించండి, ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపూర్ణమైన దేవ, సర్వము కూడా నీ సంకల్పం ప్రభు. ఇహలోకంలో మానవాళ్ళని దీవించావు, ఆశీర్వదించున్నావు తండ్రి. నీవు ప్రసాదించిన మేలుల ద్వారానే మేము ఇహలోకంలో జీవించగలుగుతూ ఉన్నాము. కనుక ప్రభు, ఇంతవరకు మా ఈ జీవితాలలో నువ్వు ప్రసాదించిన మేళ్ళకే వందనము స్తోత్రాలు ప్రభు. ప్రభు, మీరు మాకు ప్రసాదించిన విశ్వాసం ద్వారా, మీరు మాకు ప్రసాదించబోయే నిత్య జీవిత బహుమానం కోసమే మేము ఇహలోకంలో జీవించేలాగు చేయండి. మేము చేస్తున్న కార్యాలలో నీకు సాక్షులుగా ఉండేలా చూడండి. మేము కలుసుకుంటున్న బిడ్డలలో ఇదిగో నిన్ను ప్రకటించేలా చేయండి. మేము జీవిస్తున్న జీవితం ద్వారా మేము ఆదర్శకంగా ఉండి ఇతరులకు సాక్షులుగా ఉండేలా చేయండి. మా జీవిత క్రియల ద్వారా మేము నిన్ను 10 మందికి ప్రచారము చేయటానికి, నీవే నిజమైన రక్షకుడవు, నిన్ను నమ్మి విశ్వసించిన వాడు నిత్య జీవితం పొందుతాడు అని తెలియజెప్పే అనుగ్రహాన్ని మాకు ప్రసాదించండి. ఈనాడు ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలను, ఇదిగో ఈ టీవీల ముందు ఉండి ప్రార్థిస్తున్న బిడ్డలను, వారందరినీ కూడా దండిగా మెండిగా దీవించమని ఈ మనవులన్నీ మీ ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఏలేని వారు మీతో నుందురుగాక, మీతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. సమృతవాణి ఓ ప్రేమవాణి, ఓ ప్రేమవాణి అమృతవాణి, అమృతవాణి ఓ ప్రేమవాణి, ఓ ప్రేమవాణి అంకితమాయెను నీ నిండు జీవితం అమృతవాణి. అమృతవాణి అంకితమాయెను.